హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత సింపుల్ కిచెన్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు నేను మీకు గోంగూరతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. గోంగూర కాంబినేషన్తో చాలా రకాలు చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు పప్పు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. గోంగూర పప్పు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గోంగూర ఇలా కడిగి వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అన్నమాట. ఇవి 100 grams గోంగూర. 1 టమోటా తీసుకున్నాను, మీడియం సైజ్ టమోటా. ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఉల్లిపాయ, ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పోపుకి అనమాట ఈ ఉల్లిపాయ పెట్టుకున్నాను. పసుపు 1 spoon, ఇది పోపు సామాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి, నేను 4 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కందిపప్పు. కందిపప్పు ఈ సైజ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 1 cup కందిపప్పు కడిగేసి వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. 1 cup కందిపప్పుకి 2 cups వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వద్దాము. ఈ పప్పుని నేను ప్రెషర్ కుక్లో చేస్తున్నాను. మామూలు గిన్నెలో చేసుకుంటే కూడా చాలా సూపర్ టేస్టీ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పప్పులో 3 ingredients మనం దీంట్లో యాడ్ చేస్తాము. టమోటా, గోంగూర, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ టమోటా వేస్తున్నాను. తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఫైనల్గా గోంగూర వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3 whistles హై పెట్టి 1-10 minutes సిమ్లో పెడితే మనకు పప్పు గోంగూర చక్కగా కుక్ అయిపోతుంది. కుక్కర్ ఓపెన్ చేసి చూసాక పప్పు ఇలా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఆకు, పప్పు ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను వచ్చి 1.5 spoon వేస్తున్నాను. పప్పు ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఇది ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో నేను 2 spoons ఆయిల్ వేసాను. అందులో ఇప్పుడు మనం పోపు సామాన్ మొత్తం వేసుకోవాలి. పోపు సామాన్ అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలర్ మారేంత వరకు కుక్ చేసేసుకుందాము. ఆనియన్ చూసారంటే చక్కగా వేగిపోయింది, పచ్చివాసన అంతా పోయింది, మంచిగా రెడ్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం పప్పు యాడ్ చేసేసుకుందాము. పోపు వేసుకున్న తర్వాత పప్పును కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పప్పు ఎక్కువ వాటర్ చేసుకోకండి, గట్టిగా వేడి వేడి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మంచి చికెన్ ఫ్రైతో ఈ పప్పు కాంబినేషన్ తిన్నారంటే అదిరిపోతుంది టేస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.